1964లోనే సినిమా పరిశ్రమకు వచ్చాం. ఆయన మొట్టమొదట రైటర్గా కొన్ని సినిమాలకు పనిచేశారు. నాతో మొట్టమొదట మానాలతో చిత్రానికి పనిచేశారు. తర్వాత ఆయన దర్శకత్వం వహించిన మొట్టమొదటి చిత్రం తాత మనవడు మెడ్రాస్లో ప్రివ్యూ వేసి రాఘవ గారు నన్ను ఇన్వైట్ చేశారు సినిమా చూడమని. సినిమా చూసి బయటికి రాగానే డిస్ట్రిబ్యూటర్స్ ఎలా ఉంది పిక్చర్ అని అడిగారు. నేను సిరోజుబ్లీ ఆడుతున్న పిక్చర్ అని చెప్పాను. మేము ఇచ్చిన డబ్బులు 4-5 వారాలు ఆడితే మాకు చాలు, సిరోజుబ్లీ ఎక్కడ ఆడుతుంది అని వాళ్ళు డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. ఆ రోజున పెద్ద స్టార్స్గా వెలుగొందిన రామారావు గారు, నాగేశ్వరరావు గారు యాక్ట్ చేసిన 2 కలర్ పిక్చర్ల మధ్యన ఈ రిలీజ్ అయిన ఈ బ్లాక్ అండ్ వైట్ పిక్చరు, ఆ 2 కలర్ పిక్చరు 100 రోజులు ఆడినా ఈ సినిమా మాత్రం 25 వారాలు ఆడింది. అందుకు రాఘవ గారిని, దాసరి నారాయణరావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎన్నో ఉత్సవాలు, కార్యక్రమాలు, ఎన్నో సంబరాలు జరుగుతుంటాయి. కానీ ఈరోజు ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమం చెప్పాలి. ఒక వేదిక పైన ఇంతమంది మహామహులు ఒకరి మించిన ఒకరు హేమహేములు రావడం, ఈరోజు అందరూ కూడా ఉత్సాహంతో ఎంతో ఆనందంతో దాసరి నారాయణరావు గారు 150 చిత్రాలు పూర్తి చేసిన సందర్భంగా వినాయక రాసిన పుస్తకం రిలీజ్ కొరకు అందరూ కూడా ఎదురు చూస్తూ ఈ కార్యక్రమం పాల్గొనడానికి వచ్చేసిన అందరూ కూడా నా హృదయపూర్వక మీ అందరూ కూడా అభినందన తెలియజేస్తున్నాను. ఒక విషయం, జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా చిన్నప్పటి నుంచి సాధించాలి అని ఆశయం ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొంతమంది సాధించగలరు. ఆ సాధనలో కూడా 10 మార్క్స్, 20, 40, 50, 100, 150. సో దాసనారాయణ గారి జీవితంలో 150 మార్క్స్ సంపాదించడం, 100కి 150 మార్క్స్. అది ఎలా వీలు అవుతుందంటే, మామూలుగా ఒక డైరెక్టర్ విజ్ అ గ్రేట్ డైరెక్టర్, బిగ్ డైరెక్టర్, మరి ఇంతకుముందు మనం చూసాం పెద్ద పెద్ద గ్రేట్ డైరెక్టర్స్, కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు, ఎల్వి ప్రసాద్ గారు, ఎంతో హేమహేమను చూసాం. తర్వాత ఈ తరంలో ఎంతోమంది రాఘవేంద్ర గారు, ఇంకా చాలా మంది డైరెక్టర్, ఎంతోమంది మంచి డైరెక్టర్ చూసాం. గురువు గారి మీద ఎక్కువ రాసిన వినాయకరావు గారిని, ఈ ఫంక్షన్ ఎంత బాగా చేసిన సుబ్రహ్మణ్యం గారిని, మా దర్శకులందరూ తరఫున నేను అభినందిస్తున్నాను. నిజంగా విశ్వ విజేత అంటే ఆయన కరెక్ట్ సూట్. దాసరి గారు అంటే నేను ఎప్పుడు ధైర్యం అని ఉంటాను. గురువు గారి ఆశస్సులతో ఇంకా కొత్త డైరెక్టర్స్, ఆయన నేను మాట్లాడాలి తెలియట్లేదు అని చెప్పి. విజేత జయగాథ కొని వినాయకరావు గారు రాయడం, దాసరి గారికి చాలా వారి చరిత్ర అంతా రాయడం చాలా సంతోషం. నారాయణరావు గారి గురించి ఎక్కువ చెప్పాల్సిన ఇది లేదు. ఎందుకంటే వారు ఇండస్ట్రీలో ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్. రెండోది మాంగా సురేష్ ప్రొడక్షన్స్లో, ఫస్ట్ అమ్మనాయుడు స్టూడియోస్లో, ఇక్కడికి రావడంలో కొండ మీద సినిమా తీసిన ప్రగతిరు పిక్చరు వెంకటేష్ బాబు గారి వారు తీశారు. అదే కాకుండా ఇంకా సురేష్ ప్రొడక్షన్స్లో చాలా చిత్రాలు నిర్మించారు. చాలా మా బ్యానర్కి మంచి పేరు, డబ్బులు కూడా సంపాదించి ఇచ్చేశారు. అలాంటి వారిని ఈ విధంగా చేయడం చాలా సంతోషం. వారి ఈ సభకు మేము రావడం కూడా చాలా సంతోషంగా భావిస్తూ, ఇంకా వారు చిత్రాలు కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. మాట్లాడేదానికి అర్హత కలిగించినటువంటి మా గురువు దాసనారాయణరావు గారికి వందనం ఫస్ట్. రెండోది, ఒక విధంగా చాలా తన శిష్యుడికి ఒక గొప్ప, ఈరోజు ఈ బుక్లో చివరి పేజీ నాకు మిగిలింది, అది చివరి పేజీ కాదు మధ్య పేజీనే. ఈ 150 సినిమా ఫంక్షన్ జరిగిన రోజు కూడా ఆ 200 సినిమాతో బుక్ రాసిన ఫంక్షన్లో కూడా ఉండగలిగితే మేమందరమే, ఆ దేవుడు అనుగ్రహిస్తే ఇవన్నీ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకనంటే 150వ సినిమా ఫినిష్ అయిన తర్వాత పెద్ద ఆయన రాఘవ గారి చేతుల మీదకి ఆ బుక్ రావటం అనేది చాలా ఆనందకరమైన విషయం. నాలాగా తన శిష్యుల్ని ఎంతమందినో ఈ ఇండస్ట్రీ పరిచయం చేశారు. ఇన్ని వెరైటీ సినిమాలు ఇంతమంది పెద్దలతో
ఇంతమంది రామారావు నాగేశ్వరరావు పెద్దలతో మాలనుకో సినిమాలు తీసి శభాష్ అనిపించుకుని 150 సినిమాలు కాదు 150 మంది కంటే ఎక్కువ మంది ఆర్టిస్టుల సినిమా ఇండస్ట్రీకి ఇచ్చారయ్య, 150 మంది కంటే ఎక్కువ డైరెక్టర్ సినిమా ఇండస్ట్రీకి ఇచ్చారయ్య, అలాగే ఎంతోమంది టెక్నీషియన్స్ మొత్తం సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా తీసినా సరే ఆశీర్వదిస్తున్నాను. దాసరి నాడరాజు అది స్వీకరించండి అన్నాడు ఆయన. హెడ్స్ అప్, పొగడ్డానికి కూడా గట్స్ కావాలండి. నేను పోగుతున్నా కూడా మా గురుగారిని, మా గురుగారికి వేస్తున్నాడు నాకుడికి ఎంతమంది కామెంట్ చేస్తారు, వాళ్ళందరినీ పెట్టుకొని ఏం చేసినా సరే సత్యం ధర్మం ఎటువైపు ఉందో మనం నమ్మాలి, చెప్పాలి, అది మనిషి అంటే. కాబట్టి మా గురుగారి గురించి ఎంతమంది పొగడ్తలా ఎన్న చెప్పచ్చు అంతే. ఓ శ్రీ మహావిష్ణువు అంత గొప్పోడివి, ఇంత గొప్పోడివి, పరమేశ్వరుడు అంత గొప్పోడు, ఇంత గొప్పోడివి, కాళికమ్మను అంత గొప్ప ఎందుకు అంటే ఏంటండి, పొగడ్తలే కదండి దేవుడు కూడా, మనిషికి కూడా పొగడ్తంటే సత్యం చెప్పేది. మా గురుగారి గురించి నేను చెప్పాలనుకుని చెప్తున్నాను, దయచేసి వినండి ప్లీజ్. మిత్రులారా, ముందు ఎవరి చరిత్రనైనా సరే ఒక అక్షరూపం ధరిస్తే ఆ చరిత్ర కాలగమనంలో పలానా వాళ్ళు పలానా రోల్ ప్లే చేశారు, పలా రాజ్యాలు ఎలా ఉన్నాయి, పలా సమాజాలు ఎలా ఉన్నాయి, పలా సినిమాలు ఎలా ఉన్నాయి, ఆయా వాళ్ళు అటువంటి రోల్ ప్లే చేశారు అనే మహోన్నతమైనటువంటి కాల్పనిక గ్రంథాలు, సత్య గ్రంథాలు, వాటిని మనం పూజించాలి, గౌరవించాలి. అవి మనకి ఎంతోమందికి ఆ మహానుభావులు ఇచ్చే స్ఫూర్తిని, మార్గదర్శకత్వాన్ని. ఇంకా ఇలాగ నేను కూడా దాసనారాయణ అవ్వాలి, నేను కూడా రామాయణ గారిని అవ్వాలి, నేను కూడా నాగేశ్వరరావు అవ్వాలి, రామారాయణ అవ్వాలి అని ఇన్స్పిరేషన్ ఇస్తాయి. ఏ జోనర్ని వదలకుండా అన్ని జోనర్లో సినిమా చేసిన ఏకైక దర్శకులు, ఎస్పెషల్లీ తెలుగు సినిమాలో ఉండటం, తెలుగు సినిమా పరిశ్రమ ఉండటం, తెలుగు సినిమా పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఎలుగైతే చాటం అన్నది మనందరికీ గర్వకారణం. అట్లాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన గురుగారు దాసనారాయణరావు గారి 150 సినిమాల పుస్తకాన్ని రాయటం, వినాయకరావు గారిని నిజంగా కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. అట్లాగే సుబ్బిరామిరెడ్డి గారి ఫంక్షన్ని మనందరి సమక్షంలో ఇంత సంతోషకరమైన సమయంలో ఇది ఆవిష్కరించడం కూడా అద్భుతమైన విశేషం. దాని మీద ఆయన విశ్వరూపాన్ని స్క్రీన్ మీద రాయడం అంటే ఒక పుస్తకం కింద చాలా కష్టం. ఆ దశరథుడు కూర్చున్నప్పుడు రాముడు వచ్చి గొడవ చేశాడు చిన్నపిల్లడుగా ఉండగా, ఏంటంటే చంద్రమండలం చూడాలి అని. దశరథుడికి ఏం అర్థం అవలే, అప్పుడు కైకే వచ్చి ఒక అర్థం చూపించి అందులో చంద్రుడిని చూపించి ఇదిరా అన్నాడు. అలాగా దాసనారాయణరావు గారి విశ్వరూపాన్ని ఒక పుస్తకంలో చూపించిన వినాయక్ గారిని ఎంతకైనా అభినందిస్తున్నాం. ఈ పుస్తకం ఆయన అంకితం చేశాడు తాత మనోడు. ఇది నా ఆలోచన, చాలా మీ కృతజ్ఞత ఈ రూపంలో ఆయన తీర్చుకున్నారండి. వేదిక మీద మీరు మనస్ఫూర్తిగా ఆనందించండి. థ్యాంక్ యూ సార్.